ఏది ఏమైనా ఏం జరుగుతుంది నిజంగా వాళ్ళకు పోలీసులకు స్వేచ్ఛ ఉందా ఉంటే చేసే అవకాశం లేకపోవడం వల్ల చేస్తలేరా వాళ్ళ ఎఫిషియన్సీ లేదా లేకపోతే వాళ్ళను చేసే అధికారము అవకాశము ఇవ్వట్లేదా మాధవ్ గారు బలరామ్ గారు ఇవాల పోలీసులకి ఎఫిషియన్సీ లేదు అని నేను అన్నానండి మన పోలీస్ కి చాలా ఎఫిషియెంట్ బట్ డెఫినెట్లీ దే కెన్ డు వండర్స్ అంటే కొన్ని కొన్ని కేసులు వాళ్ళు నిజంగా ఛేదించిన విధానం కనుక చూస్తే విచ్ నోబడీ ఎల్స్ కుడ్ వాళ్ళు చాలా చాలా చక్కగా చేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి కాకపోతే వాళ్ళ పరిస్థితులు ఇందాక పాపం రామచంద్రారెడ్డి గారు పోలీసులు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్తారు ఒకటి మనం చూస్తానే ఉన్నాం కలెక్టర్లు వెళ్ళి అట్ట సీఎం కేసీఆర్ గారు కాళ్ళ మీద పడ్డారు ఇంకా వాట్ ఎల్స్ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ సిస్టమ్ కూడా ఇండిపెండెంట్ గా పనిచేసే విధంగా లేదు అనే చాలా క్లియర్ గా కనపడుతుంది సాక్షాత్తు ఒక డెప్యూటీ సీఎం పైన దాడి జరిగితేనే ఏమీ లేదు ఇంకొక చిన్నది ఇందాక రెడ్డన్న గారు ఒక మాట చెప్పారు ప్రజలు అంటే ఒక సిటిజన్ గా ఒక నార్మల్ సిటిజన్ గా వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి yes I definitely agree